Yes. सर अंदर की नमस्कार अंडी मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु पदे पदे येलो मीडिया चंद्रबाबु नायडू गारी भजन चेस्तुंदि येलो मीडिया टीवी 5 एबीएन आंध्रज्योति ईनाडु अनि पदे पदे ఆయన నొక్కి వక్కానిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా కొవ్వూరులో చాలా గట్టిగా మాట్లాడారు. మైక్ పెద్ద సౌండ్ పెట్టుకొని కూడా మాట్లాడారు. మీరు ఎదుటి వ్యక్తిని తప్పు పట్టేటప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు మీకు చెబుతా మీరు పెడచెవిన పెడుతున్నారు. మంచి మాటలు కూడా వినాలన్న ఆలోచన మీకు ఉండదు. మీకు తెలియదు, ఎవరైనా చెప్పినా మీరు వినరు. మీలో ఉన్న గొప్పతనం అది. మీరు ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మీ సంగతి ఏమిటి? వేర్ ఆర్ యు? మీరు ఎక్కడ? మీ పరిస్థితి ఏమిటి? మీ స్థితి ఏమిటి అని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఒక్కసారి నేను చూపిస్తాను, ఇది వింటారా? అది ఒకసారి పేజేవా గంగావాణి ఉంది పాపం అది, ఇదే కొంచెం మొత్తం స్క్రీన్ అంతా వస్తుందని చూసి కొంచెం పెద్ద సౌండ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వినేటట్టుగా చెప్పుచ్చుది. చంద్రబాబు కొడుకు ఆయిల జాతకం ఎట్లున్నది చెప్పిగా పంచాంగం చూసి. వాళ్ళ జాతకం నేను చెప్పావా? అరే ఏడికి లేతాను, కుసోజరా ఎందుకు లేస్తున్నావు చెప్పరాదు. చంద్రబాబు నాయనకి ఏదన్నా సని ఉంది, చంద్ర జ్ఞానం పట్టింది. వదలదా మరి అదిగా? అది వదలది. అయ్యో రామ, అయ్యో రామ, నాకు పిల్ల, నువ్వు భలే పిల్ల ఉన్నావు, పో చంద్ర బాణాలి. అయ్యో రామ కాదు ఇప్పుడు నేను చంద్ర అనాలంట. సరతి, అయ్యో చంద్ర. స్క్రీన్ కనపడి అట్లా పెట్టి చూపించు స్క్రీన్. ఇప్పుడైనా చూపించిందా? అదే అది చూపించు. ఆ చంద్ర ఆ గంగవని చూపించు జనానికి. అదే ప్లే చేయను. ఇది కదా ముందుదే గంగవ మేకప్ లో ఉన్న చూడు, ముందు స్టూడియోలో కూర్చున్నది చూడు, అది చూపించు. దిస్ వన్. అట్లా ఆపేదా? ఇట్లా ఆపేయను, మళ్ళీ నేను చెప్పేంత వరకు వింటూ ఉండు, ఫాలో మీ. పాత్రికేయ సోదరులారా, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, వీలుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈమె గంగవని అప్పుడప్పుడు టీవీలో కనపడుతుంటుంది. ప్రజలకు తెలిసిన అవే ఈ గంగవ. ఈ గంగవని ఒక ఛానల్ స్టూడియోలో కూర్చోబెట్టి ఈ డ్రామా ఏమిటి? యాంకర్ అమ్మ అడిగింది చంద్రబాబు గారి భవిష్యత్తు ఏమిటని, అడిగితే గంగవ మాట్లాడుతుంది. అది చంద్రబాబుకి 7 ఏళ్ళు శని పట్టింది, చంద్రగ్రహణం పట్టింది అని జనాన్ని మభ్యపెట్టడం కోసం, జనాన్ని మోసం చేయటం కోసం, జనాన్ని ప్రక్కదారి పట్టించటం కోసం బ్లూ మీడియా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి విసిరిన కుక్క బిస్కెట్లన్నా లేకపోతే ఇంకన్నా ఏదో ఎంగిలి మెతుకులన్నా ఏదన్నా అనుకోండి, మీరు రాసుకోండి. మీరు ఆశపడి ఆమెతో చెప్పారు. ఆమె జ్యోతిష్కురాలు కాదు పాపం, ఒక అమాయకురాలు, చదువు సంధ్య లేదు. ఆవిడేదో పాట మాట మంచి వాయిస్ ఇచ్చాడు భగవంతుడు, దాన్ని దీనికి వాడతారా? ఎల్లో బ్లూ మీడియా, చెత్త మీడియా, పనికిరాని మీడియా, అడుక్కు తినే మీడియా, తప్పు కదా? అవతల వ్యక్తి క్యారెక్టర్ని అసాసిన్ చేయొచ్చా? బుద్ధి లేని మీడియా, సిగ్గులేని మీడియా చేయొచ్చండి? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడుగుతున్నాయి ఇవన్నీ. పేదతో మీరేదో ఇదైనట్టు ఆ మీడియా, ఎల్లో మీడియా అని ఆ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి, ఈ పేరు చెప్పి, ఇదేంటి ఈ చెత్త ఏమిటి? ఇది చెత్త అని ఎందుకు అంటున్నాను అంటే ఆమె చెప్పింది నిజం కాదు, అబద్ధం అని ఒక్క మాట. ఇది ప్లే చేయవా? అసలు ప్లే చేయి, అసలుది. రెండవది, అందరికీ నమస్కారం. ఒకసారి ఈమె గంగవ, ఇందాక మేకప్ లో ఉన్న స్టూడియోలో కూర్చున్నామే ఈమె. ఇప్పుడు మేకప్ లేదు పాపం, ఇది ఒరిజినల్ రూపం మన అవది.
ఇందాక మేకప్ లో బ్లూ మీడియా ఛానల్లో మేకప్ చేసి పాపం ఒక కొత్త పట్టు చీర ఆ చీర కూడా లాక్కుంటారు వాళ్ళే ఆ చీర కట్టి ఆమెను కూర్చోబెట్టి ఆమెతో మాట్లాడిచ్చారు ప్లేజ్ అన్న మీ అందరికి నమస్కారం నాకు వాళ్ళు ఏదన్నా చెప్తేనే అంట కానీ నాకు అనరాదు నేను చదువుకోలేదు కదా అయ్యా నా కష్టం సుఖం అందరికి చెప్పిన రాజా అని రాజా అని చూసిండ్రు చంద్రబాబు నాయుడిని నేను ఆ సార్ను నేను అన్న అంటే వాళ్ళే టీవీ ఛానల్లో వచ్చి అనిపిస్తే అన్న కానీ మీరు తప్పు పట్టుకోకుండ్రి దయచేసి తప్పు పట్టుకోకుండ్రి క్షమించుండ్రి నాకు తెలియదు ఎక్కువ అను అంటేనే అంటన్న అప్పుడు ఏదో మీరందరు ఏ బట్టి నాకు ఇంత గూడా అయింది మీరు తప్పు పట్టుకోకుండ్రి నా మాట గురించి దారిపోతే క్షమించుండ్రి అయ్యా నేను తప్పు అనుకోను అయ్యా మళ్ళొకసారి రీప్లై చేసి నేను చివరిలో ఫాలో అవ్వలేదు ఒకసారి కూడా మీ అందరికి నమస్కారం నాకు వాళ్ళు ఏదన్నా చెప్తేనే అంటే నాకు అనరాదు నేను చదువుకోలేదు కదా అయ్యా నా కష్టం సుఖం అందరికి చెప్పిన రాజా అని రాజా అని చూసింది ఆ సార్ను నేను అన్న అంటే వాళ్ళే టీవీ ఛానల్లో వచ్చి అంటే టీవీ సార్ వాళ్ళే అన్న కానీ మీరు తప్పు పట్టుకోకుండ్రి దయచేసి తప్పు పట్టుకోకుండ్రి క్షమించుండ్రి నాకు తెలియదు ఎక్కువ అను అంటేనే అంటన్న అప్పుడు ఏదో మీరందరు ఏ బట్టి నాకు ఇంత గూడా అయింది మీరు తప్పు పట్టుకోకుండ్రి నా మాట గురించి దారిపోతే క్షమించుండ్రి అయ్యా అట్లాగే ఉంచు తీబాక అట్లాగే ఉంచు మంచి చెప్పింది పత్రికే సోదరులారా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెత్త మీడియా కదా ఇది మీరు స్పాన్సర్ చేసిన మీడియా అంటున్నారు జనం మీ ఆశీస్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు మీ తరఫున వకాల్తా తీసుకొని ఎగిరిపడుతుంది ఈ మీడియా అంటున్నారు నిజమేనా లేకపోతే అతనికి ఏమొచ్చింది ఈ ముసలవ్వకి ఆమె చెప్పింది నాకు చదువు సంజయ్ లేవయ్యా ఆ స్టూడియో వాళ్ళు ఏం చెబితే చెప్పానయ్యా చంద్రబాబు గురించి మాట్లాడమన్నారు అది మాట్లాడానయ్యా తప్పైతే నన్ను క్షమించండి చంద్రబాబు గారిని అనాలన్నది నా ఉద్దేశం కాదని ఆ మొసలవ మొసలమ్మన్న కూడా వదలలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరెంత మీ మనస్తత్వం మా వాళ్ళు సైకో 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 అంటుంటే ఫస్ట్ టైం ఈ 4 ఇయర్స్లో మిమ్మల్ని ఎప్పుడూ సైకో నేను అనలేదు నేను మీరు తీయండి నా ప్రెస్ మీట్లని తీయండి ఐ నెవర్ యూజ్డ్ ది వర్డ్ సైకో ఎందుకు అనాలే పాపం అతను ముఖ్యమంత్రి ఎందుకు అనాలి ఎందుకనంటే ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలనిపిస్తుంది నాకు యు టుడే ఎవరు తీయండి నా పాత మీ దగ్గర ఉంటాయి కదా మీ వాళ్ళని అడిగితేయండి పాత ప్రెస్ మీట్లు ఎక్కడ కూడా ఐ డింట్ సే యూ ఐ డింట్ కాల్ యూ యాజ్ సైకో నౌ ఐ వాంటెడ్ టు సే దట్ యు ఆర్ సైకో